नमस्ते, ना पेर अनुराधा, बाल हक्कुल संघम प्रेसिडेंट। निन्ना जॉनसन क्रामर स्कूल बस किंद पड़ रेंडु संवत्सराल पाप चनिपोयिंदी। वाल अम्मम्म तो वच्चिंदी, वाल सिस्टर अंटे वाल्लकि टाटा चेप्तामनेसि बस ड्रैवर् चूसुकोलेदु, पाप पै नुंचि वेल्लिपोयिंदी। మనకు లాస్ట్ మంత్ కూడా ఇదే ఇన్సిడెంట్ హయత్ నగర్లో ఒకటి చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అన్నీ కూడా బస్ డ్రైవర్లకు బస్సులను లో పిల్లలను ఎక్కించేటప్పుడు ఒక కేర్ టేకర్ ఉంటారు. ఆ కేర్ టేకర్కు ఎవ్రీ మంత్ ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ని వాళ్ళకి ట్రైనింగ్లో చెప్పాలి, ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఏ విధంగా పిల్లల్ని ఎక్కించుకోవాలి, పేరెంట్స్ వస్తే ఎంత దూరంలో నిల్చోబెట్టాలి వాళ్ళను, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత కేర్ టేకర్ది. ప్రతి బస్కు ఒక కేర్ టేకర్ ఉండాలి. పిల్లల్ని ఎక్కించకపోవడము దింపడము అయిపోయింది, ఈరోజు సేఫ్గా వెళ్ళిపోయాము అనుకోవడం కాదు, ఎప్పుడు ఏమి ఇన్సిడెంట్ జరుగుతుందో తెలియదు. కేర్ టేకర్ చాలా అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎక్కించి పేరెంట్స్తో పాటు చిన్నపిల్లలు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్లను బస్సుకు 10 ఫీట్ల దూరంలో నిలబెట్టాలి, బస్సు దగ్గరలోకి రానివ్వద్దు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి, ఎందుకంటే డ్రైవర్ డ్రైవింగ్ సీట్లో ఉంటాడు, చుట్టుపక్కల వాళ్లకు దగ్గరలో ఏమున్నది కనపడదు. చూసుకోవాల్సింది కేర్ టేకర్. తర్వాత పేరెంట్స్ కూడా పిల్లల్ని తీసుకెళ్ళినట్లయితే చిన్నపిల్లలను వాళ్ళకు బాయ్ చెప్పడానికి కొందరు వెళ్తారు, వాళ్ళని ఎత్తుకొని ఉండాలి, అట్లా వదిలేయకూడదు, లేదా చేయి పట్టుకొని నిలబడాలి. ఖచ్చితంగా 10 ఫీట్ల దూరంలో నిలబడి వాళ్ళకు బాయ్ చెప్పాలి. అంతేకాని స్కూల్ బస్ దగ్గర వదిలిపెట్టేయటం కరెక్ట్ కాదు. ఇక్కడ పేరెంట్స్ కరెక్ట్గా ఉండాలి, అటు బస్సు కేర్ టేకర్ జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు ఇన్సిడెంట్స్ జరగవు. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత స్కూల్ బస్ యాజమాన్యాలది. వాళ్లకు రెగ్యులర్గా ట్రైనింగ్ ఇస్తూ ఫ్రెష్గా ప్రభుత్వం ఏ రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ అన్నీ కూడా చెప్పాలి వాళ్లకు, మీరు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేసి. అప్పుడు సేఫ్గా పిల్లలు వెళ్తారు వస్తారు, దిగులు ఉండదు. ఇట్లా పిల్లలను కోల్పోవాల్సి రావడం ఆ ఘటన చూస్తే చాలా హృదయవిదారకంగా ఉంది. 2 సంవత్సరాల పాప లాస్ట్ మంత్ చనిపోయింది, 3 ఇయర్స్ పాప. మనం ఇట్లా ఒక్కొక్కళ్ళని కోల్పోతుంటే ఎట్లాగా? అందరూ జాగ్రత్తగా ఉండాలి, స్కూల్కు వెళ్ళాలి, రావాలి, పిల్లలు హ్యాపీగా చదువుకోవాలి. సో గైడ్ లైన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి బాల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. నమస్తే.